ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతర స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అభిమానంతో అభిమానించి మీకు కావలసినటువంటి పనులు చేసి పెట్టడం, మీకు అండగా ఉండటం, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటం, ఇతోధికంగా మీకు సహాయం చేయటం, ఇవన్నీ కూడాను సభ్య సమాజంలో వక్రీకరించబడతాయి. మీరెంతో బాధపడతారు. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి మాట్లాడుకున్న, ఒకరికొకరు సహాయం చేసిన ఆ సంబంధం తప్ప వేరేది గుర్తురాదా? ఇంత సంస్కార విహీనమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నామా అనేటువంటి బాధ కలుగుతుంది. కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎవరైతే దుర్మార్గంగా మాట్లాడుకున్నారో, ఎవరైతే అన్యాయంగా అపనిందలు వేసి మాట్లాడారో, వాళ్ళ సంబంధించిన పాపాన్ని వాళ్ళే అనుభవిస్తారని చెప్పని భగవంతునికి ఒక దండం పెట్టి ఊరుకుంటారు. కుటుంబపరమైన వ్యవహారాలు బాగున్నాయి, పిల్లలు కొన్ని సందర్భాల్లో చెప్పిన మాట వినరు, వాళ్ళకు తోచదు, వాళ్ళ స్నేహితులు చెప్పేది ఏదైతే ఉందో అదే చేస్తారు, మీ మాట లక్ష్య పెట్టరు. ఈ రకమైన విధానం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఇక మనం ఎవరికోసం సంపాదించాలి, దేనికోసం సంపాదించాలి అనే ఆలోచన కూడా కలుగుతుంది. ఈ రాశిలో జన్మించే స్త్రీలు పిల్లల విషయంలో విసిగిపోయి సలహాలు చెప్పడం మానేస్తారు. ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది అని చెప్పని వదిలేస్తారు. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది, అందరికీ కాదు. చాలా సందర్భాల్లో మీ యొక్క పేరు ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, ఖర్చు పెడతారు. అదేవిధంగా రాజకీయపరమైనటువంటి విషయాల్లో కూడాను మీరు గెలవరు అని చెప్పని అందరూ అనుకున్నా చివరికి మీరే గెలుస్తారు. సానుకూల ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. గేదెన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.